ఫీజ్ రీయింబర్స్‌మెంట్ పథకాన్ని సక్రమంగా అమలు చేయాలంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ రెండు రోజుల ఫీజు పోరు దీక్ష ప్రారంభించారు. పేదల చదువు కోసం ప్రవేశపెట్టిన పథకానికి గండి కొట్టేందుకు జరుగుతున్న ప్రయత్నాలపై మండిపడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా విజయమ్మ దీక్షకు విద్యార్థులు తల్లిదండ్రులు సంఘీభావం ప్రకటించారు. పేద విద్యార్థులను ఉన్నత విద్యకు దూరం చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని విజయమ్మ విమర్శించారు. విద్యార్థుల జీవితాలతో ప్రభుత్వం చెలగాటమాడుతోందని మండిపడ్డారు. పేద విద్యార్థులు చదువుకునేందుకు వీలుగా ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని సక్రమంగా అమలు చేయాలని కోరుతూ రెండు రోజుల పాటు దీక్ష చేపట్టారు. అందరూ చదువుకోవాలని మహోన్నత లక్ష్యంతో వైఎస్ఆర్ పథకాన్ని ప్రవేశపెడితే ఈ ప్రభుత్వం దానికి తూట్లు పొడుస్తోందని విజయమ్మ ఆరోపించారు. మరి పేద విద్యార్థులను ఇంజనీరింగ్ చదువులకు దూరం చేస్తూ ఈరోజు ఈ ప్రభుత్వం చేసే విచిత్ర విన్యాసాలు చూస్తూ ఉంటే చాలా హాస్యాస్పదంగా అనిపిస్తుంది. ఫీజులు ఎగ్గొట్టేందుకు అనేక రకమైన మెలికలు ఆంక్షలు పెట్టి ఈరోజు విద్యార్థులను గందరగోళంలోకి నెట్టేసిన పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఇవాళ మేము అన్ని సక్రమంగా ఇస్తూ ఉన్నాం. మేము ఈరోజు ఎందుకు వైఎస్ఆర్సీపీ చేస్తూ ఉంది, దీక్షలు చేస్తూ ఉంది, వైఎస్ఆర్సీపీ కార్పొరేట్ కాలేజీలకు మరి కొమ్ము కాస్తూ ఉందని చెప్పి చెప్తా ఉన్నారు. ఇవాళ కార్పొరేట్ కాలేజీలకు వైఎస్ఆర్సీపీ కొమ్ము కాసే పార్టీ కాదు, ప్రజల పక్షంగా ఉండే పార్టీ ఇది. ప్రజల సమస్యల్లో ఉండేది వైఎస్ఆర్సీపీనే. మహోన్నత లక్ష్యంతో మహానేత రాజశేఖర్ రెడ్డి ప్రవేశపెట్టిన పథకానికి ప్రస్తుత ప్రభుత్వం మంగళం పాడాలని చూస్తున్నా ఏ రాజకీయ పార్టీ ఆ ప్రయత్నాన్ని అడ్డుకోకపోవడం విచారకరమని రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య విమర్శించారు. ఈ ప్రభుత్వము చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక చర్యలకు, ఈ ఫీజు రీయింబర్స్మెంట్ స్కీమ్ ను దెబ్బగొట్టాలని చేస్తున్నటువంటి కుట్రలకు రాష్ట్రంలోని ఏ రాజకీయ పార్టీ కూడా స్పందించకపోవడం చాలా సిగ్గుచేటైన విషయం. ఇదే సమయం లోపల ప్రధాన ప్రతిపక్షంగా మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన ఒక ముఖ్యమైన స్కీమ్ కు గండి కొడుతుంటే సాహసోపేతంగా ఇక్కడ వైఎస్ విజయమ్మ గారు దీక్ష ఉండడాన్ని రాష్ట్ర ప్రజలందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నారని చెప్పి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నా. ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా మన రాష్ట్రంలో మాత్రమే ప్రవేశపెట్టిన పథకం ఫీజు రీయింబర్స్మెంట్ అని పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబురావు స్పష్టం చేశారు. ఈ యొక్క ఫీజు రీయింబర్స్మెంట్ సమాజంలో ఉన్నటువంటి అన్ని పేద వర్గాలకు, మధ్యతరగతి వర్గాలకు, ధనిక వర్గాల్లో ఉన్నటువంటి పేదలకు, మహిళలకు, ప్రతి ఒక్కరికి కూడా ఈ పథకం ఉపయోగపడేటువంటి మహా అద్భుతమైనటువంటి పథకం. ఈ కిరణ్ కుమార్ రెడ్డి గారికి అసలైనటువంటి పేదరికం కానీ, గ్రామాల్లో ఉన్నటువంటి సమాజ రుగ్మతలు కానీ, అలాగే పేదరికాలు ఉన్నటువంటి కష్టాలు కానీ, అలాగే ఇంకా ఏ విషయంలో కూడా వారికి అనుభవం లేదు. కనీసం అనుభవం లేకపోయినా సంకల్ప బలం ఉందంటే ఆ సంకల్ప బలం లేదు. అనుభవం లేకోకుండా, సంకల్ప బలం లేకోకుండా ఏ రాజకీయ నాయకుడు కూడా ఏ వర్గానికి కూడా సహాయం చేయలేనటువంటి పరిస్థితి. మరోవైపు విజయమ్మ చేపట్టిన దీక్షకు పలు వర్గాలు మద్దతు ప్రకటించాయి. విద్యార్థుల తల్లిదండ్రులు విజయమ్మకు సంఘీభావంగా నిలిచారు. తమ భవిష్యత్తు కోసం పోరాడుతున్న విజయమ్మకు మద్దతుగా దీక్షా ప్రాంగణానికి విద్యార్థులు భారీగా తరలివచ్చారు. జిల్లాల్లో సైతం విద్యార్థులు విజయమ్మ దీక్షకు సంఘీభావంగా ర్యాలీలు నిర్వహించారు. బ్యూరో రిపోర్ట్, సాక్షి న్యూస్.